హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వసంతి. వెల్కమ్ టు వసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో కమ్మరైన చేపల పులుసు మంచి రుచి వచ్చేలాగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. నేను చేసే విధంగా చేపల పులుసు చేస్తే పులుసుతో పాటు చేప ముక్కలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి అంత టేస్టీగా ఉండే ఆ చేపల పులుసు ఎలా చేయాలో, ఆ సింపుల్ మెథడ్ ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చేప ముక్కలు తీసుకొని బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చేప ముక్కలకు లైట్గా మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ అందులో 1 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం పులుపు అంతా చేప ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటే చేప ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. మీకు ఏ చేప అయినా సరే కమ్మగా కుదరాలి అంటే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలిపాక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత 50 గ్రాములు చింతపండు, అంటే 1 పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసి బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత చూడండి, చింతపండు బాగా నానింది కదా. ఇప్పుడు ఈ చింతపండును రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 బాండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే 1 వెల్లుల్లిపాయను తీసుకొని పైన పొట్టంతా తీసివేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయండి. ఈ విధంగా వీటిని బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినవ్వాలి. ఇది చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 1 మందంగా ఉండే వెడల్పాటి బాండీ పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసు చేసేటప్పుడు ఇలా వెడల్పాటి బాండీలా చేసుకుంటే చేప ముక్కలు విరిగిపోకుండా చాలా చక్కగా ఉడుకుతాయండి. మనకి చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర మెంతులు బాగా వేయించుకోవాలండి, లేకపోతే చేదు వచ్చేస్తాయి. ఇప్పుడు అందులో 1 ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 4-5 వేసుకోండి. అందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేస్తూ ఉంటే అందులో నుండి ఆయిల్ సపరేట్ అయ్యి బయటకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అయ్యి బయటకు వస్తుందో అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో ఉంచి రసం పిండుకొని వేసుకోవాలి.
ఇప్పుడు పులుసుకి సరిపడా వాటర్ పోసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి పులుసును మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా ఉప్పు కారం తగ్గినట్లయితే వాటిని యాడ్ చేసుకొని కలిపి ఈ పులుసును బాగా మరగనివ్వండి. 2-3 నిమిషాల పాటు ఈ పులుసును బాగా మరగబెట్టండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గరిటతో కాకుండా ఒక క్లాత్ తీసుకొని గిన్నె సైడ్స్ పట్టుకొని ఇలా స్లోగా తిప్పుతూ ఉంటే ఈ చేప ముక్కలు పులుసులో బాగా సెట్ అవుతాయండి. ఇలా చేప ముక్కలను వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో క్లాత్తో గిన్నెను పట్టుకొని స్లోగా తిప్పుతూ ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. చేప ముక్కలు బాగా ఉడికి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, కమ్మనైన రుచితో చేపల పులుసు రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా గుమగుమలాడుతుందో. మరి మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి. ఎప్పుడు చేసినా మంచి రుచితో చక్కగా కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.